విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వర్గకోరు కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాకు వద్దు అని ఒక వర్గం శృంగవరపు కోట నుంచి వైజాగ్ బయలుదేరి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి వినతి. మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అని వారి ఆవేదన తెలపడానికి వెళ్తున్న శృంగవరపు కోట నాయకులు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి తప్ప స్థానికునికి టికెట్ ఇవ్వమని నియోజకవర్గ వైసీపీ కేడర్ సుమారు 2 బస్సులో వెళ్తున్న ముఖ్య నాయకులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చాలా గౌరవం ఇచ్చి మాకు ఎంతో మహిళలకు 50% పదవులు ఇచ్చారు. అయితే మాత్రం మన నియోజకవర్గంకి వచ్చేసరికి మన ఎమ్మెల్యే గారు మాత్రం ఆ గౌరవం మాకు ఇవ్వట్లేదు. మేము కష్టపడి ఎంతో డబ్బుతో ఖర్చు పెట్టి మేము ఎలక్షన్లోని నెగ్గినా సరే ఈరోజు ఒక జడ్పీటీసీగా కానీ ఒక ఎంపీపీ ఒక సర్పంచులని విలువ లేకుండా మా మండలానికి వచ్చేటప్పుడు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు. మరలా కూడా మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడతారనేసి మేము వైజాగ్ వైవి సుబ్బారెడ్డి గారి కాడికి వెళ్తాం. ఇంతకు ముందు కూడా మేము పెద్దలందరికీ ఈ విషయాలన్నీ చెప్పాము. అయినా సరే మాకు న్యాయం జరగలేదు. మరలా కూడా వైజాగ్ వెళ్ళి మరలా మన కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారిని కలిసి మాకు ఈ ఎమ్మెల్యే గారు అయితే మాత్రం సీట్ ఇస్తే మేము ఆయనతో ప్రయాణం చేయలేమని చెప్పడానికైతే ఈరోజు మేము వెళ్తున్నాం. ఈరోజు మన గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని మన స్థానిక శాసనసభ్యులు పడుబండి శ్రీనివాసరావు గురించి ఆయన పరిస్థితి ఆయన తాలూకా పనితీరు గురించి ఈవేళ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి తెలియపరచడం కోసం అనేసి మన నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి అందరూ కూడా స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. అయితే చూచాను నాకు కూడా ఇక్కడ ఒకరు ఇద్దరు మనుషులు ఉండాలి, ప్రతి మండలంలో ఏదో ఒకరు ఇద్దరు ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పిందే కార్యక్రమాలే జరుగుతున్నాయి తప్పించి ఇక్కడ స్థానికంగా గ్రామాల్లో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎవరు చెప్పిన కార్యక్రమాలు కూడా ఆయన ఆటంకమే పెడతాడు ప్రతి ఒక్క విషయంలో. ఎందుకంటే ఒక సర్పంచ్ చెప్తే అలా బయట కూడా చెప్పిన పని చేస్తారు కానీ సర్పంచ్ చెప్పిన పని అది చేయడు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మాకు ఎందుకు అలా కాకుండా మాకు స్థానికంగా లోకల్ క్యాండిడేట్ ఎవరైనా సరే మాకు ఒక బీసీ అవ్వచ్చు లేకపోతే ఇంకో ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ ఎవరికి ఇచ్చినా సరే మాకు లోకల్ క్యాండిడేట్ని మాత్రం మాకు ఇక్కడ ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారికి మేమందరం